తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క పేరట మిమ్మల్ని అందరినీ కూడా ఈ సాయంకాలపు అనుదిన ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆభరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, 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 సర్వశక్తిమంతుడా, సర్వలోక పరిపాలకుడా, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తూ మరొక రోజును మా దినములలో ఆశీర్వాదముగా ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. ఈ రోజంతయు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినకై వందనములు. కొద్ది నిమిషముల పాటు మీ వాక్యం వినుచుండగా, పాటలు పాడుచుండగా, ఇదిగో తండ్రి మీరు మాతో ఉండి బైబిల్లో దాగి ఉన్నటువంటి మర్మ సత్యములు మీ వాక్యము ద్వారా విశదపరిచి ఆ వాక్య ప్రకారం నడుచుకునేంతకు సహాయం చేయమని, ఈ ఆరాధన అంతయు మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించగలరని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరము కలిసి దేవుని స్తుతించులాగున కీర్తన పుస్తకములో నుండి 10వ కీర్తన, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఈ కీర్తన పాడుచూ దేవుని నామమును మహిమపరచుకుందాము. కీర్తన పుస్తకములో నుండి 10వ కీర్తన, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఈ కీర్తన పాడుచూ దేవుణ్ణి ఆరాధించుకుందాము. ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమ వెలుంగుచుందెను, దేవుడెంత గొప్ప ప్రేమ వెలుంగుచుందనే, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఎంత లోతు ఎంత నిడివి ఎంత విరివయా, దని ఇంత ఎంతయని వచించి మనుజుడెవ్వడు, దని ఇంత ఎంతయని వచించి మనుజుడెవ్వడు, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, మనముదల పోయగోహ కందడెందయున్, దని జనువుగా జగముంద పొగొడ మాటలందవే, దని జగముగా జగముంద పొగొడ మాటలందవే, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, దేవదూతలైన దాని పాడలేరట, ఇక దేవుడే తన స్తుతిను సంగు ఇంతయదియనిన్, ఇక దేవుడే తన స్తుతిను సంగి ఇంతయనియదిన్, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఇంత గొప్ప ప్రేమ చూప మోరకుందువే, ప్రభు చింత చేరి సంత తమ్ము ప్రీతి చేసేదన్, ప్రభు చింత చేరి సంత సంగు ప్రీతి చేసేదన్, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమ వెలుంగుచుండెనే, దేవుడెంత గొప్ప ప్రేమ వెలుంగుచుండెనే, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా. నేటి దినమున కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములుగా ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనము వరకు
చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 5వ వచనము ప్రారంభము. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. మరియు నీవు బ్రతుకుటకై నిపూర్ణ హృదయముతోను నిపూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు తన హృదయమును నీ సంతతి వారి మీద హృదయమునకును సున్నతి చేయును. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికి నిన్ను ద్వేషించిన వారి మీదికి నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొందువు. దేవుడు ఈ కొద్ది వాక్యమును మనందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా దేవ, వాక్యము వినుచుండగా బోధింపనయ్యున్నటువంటి నాకు, వినుచున్నటువంటి నీ పరిశుద్ధ జనాంగమునకు ఆత్మను విశుద్ధపరిచి వినుటకును అంగీకరించుటకును ధ్యానించుటకును గైకొనుటకును నీ ప్రేమను నీ పరిపూర్ణ ఆత్మను మాకు అనుగ్రహించుమని యేసు నామములో అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ ప్రియ సంఘమా, త్రియేక దేవుని నామమున మీకందరికీ కూడా ఈ సాయంకాలపు శుభములు వందనములు తెలియజేసుకొనుచు మరొక రోజును మన జీవితంలో దేవుడిచ్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రాముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికిని, స్థానిక ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ గురువుల వారికిని, సహాయక గురువులకును వందనములు తెలియజేస్తూ నిజామాబాద్ పాస్టెట్ నాయకులను, ఆఫీస్ బేరర్స్ని, పాస్టెట్ కమిటీ వారికిని ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి బృందానికి వందనములు తెలియజేసుకొని చుంటున్నాను. దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మనము ఈ యొక్క బైబుల్ గ్రంథములో నుంచి కొన్ని నిబంధనలను గురించినటువంటి ధ్యానాంశములు మనము జ్ఞాపకం చేసుకొనుచు. ఆదామిక్ కవనెంట్ అనగా ఆదాము యొక్క నిబంధన, నోవాహిక్ కవనెంట్ నోవాహు యొక్క నిబంధన, అదేవిధంగా అబ్రహామిక్ కవనెంట్ అబ్రహాము నిబంధనను గురించి నేర్చుకొని ఉన్నాం. ఈరోజు ఇంకొక క్రొత్త నిబంధనను గురించి మనం నేర్చుకుందాం. నేను మొన్నటి దినమున జ్ఞాపకం చేశాను, ఇది ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ అంశము నిబంధన, పాలస్తీనా నిబంధన, పాలస్తీనియన్ కవనెంట్. ఈ నిబంధనను గురించి కొద్ది నిమిషముల పాటు ధ్యానించుకుందాము. ఎందుకు ఈ నిబంధన ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు, దీనివల్ల ఏమి ఉపయోగము, వింటున్నటువంటి మనకు దీనివల్ల ఏ విషయాలు మనకు తెలుపబడుతుంది అనేటటువంటి సత్యములను కొంచెం నిమిషముల పాటు ధ్యానించుకుందాము. దేవుని ప్రియులారా, ద సో కాల్డ్ పాలస్తీనియన్ కవనెంట్ ఈజ్ రికార్డెడ్ ఇన్, అనగా ఈ పాలస్తీనా నిబంధన అనేటటువంటిది ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 1-29 వచనములలోను, అదేవిధముగా ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 1:10 వచనములలోను ఇది వరకు చదవబడినటువంటి వాక్య భాగములో దీనిని సంక్షిప్తపరిచినట్టు మనకు తెలుస్తుంది. దిస్ కవనెంట్ వాస్ మేడ్ బిట్వీన్ గాడ్ అండ్ ఇజ్రాయెల్ రైట్ బిఫోర్ మోసెస్ డైడ్ అండ్ వెన్ ఇజ్రాయెలైట్స్ ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. ఈ యొక్క నిబంధన యెహోవా దేవునికిని మరియు ఇజ్రాయేలు ప్రజలకును జరిగినటువంటి సందర్భము. ఎప్పుడు అనగా మోషే చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీయులు వారికి చేసినటువంటి వాగ్దాన భూమిలోనికి ప్రవేశించే సమయమున్న ముందు, మోషే చనిపోయినప్పుడు, చనిపోయిన తర్వాత యెహోవా దేవుడు ఇజ్రాయేలీయులతో చేసినటువంటి నిబంధననే ఈ సందర్భములో మనము జ్ఞాపకం చేస్తూ పాలస్తీనా నిబంధనగా మనము జ్ఞాపకం చేస్తున్నాము. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమిటనగా, ద బైబుల్ నెవర్ యూజ్డ్ ద టర్మ్ పాలస్తీనియన్ కవనెంట్ అండ్ మోసెస్ సర్టన్లీ నెవర్ యూజ్ ద వర్డ్ కాల్డ్
ద పాలస్తీన్. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా పాలస్తీనా నిబంధన అని లేదు. అదే విధముగా మోష ఎప్పుడు ఈ యొక్క వాగ్దానం చేయబడినటువంటి భూమిని పాలస్తీనా అని ఎప్పుడు కూడా పిలవలేదు. బట్ ద టర్మ్ హ్యాస్ కామన్ యూజేజ్. ఏమనగా ఈ పదము సాధారణ వాడుకలో దీనిని ఉపయోగించడం జరిగింది. పాలస్తీనా నిబంధన లేదా పాలస్తీనా ప్రాంతము. ద కవనెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ల్యాండ్ కవనెంట్. ఈ నిబంధనను ఇక్కడ ఏమని సంబోధిస్తున్నారు అంటే దీనిని వాగ్దాన భూమి యొక్క నిబంధన లేదా ఈ యొక్క ల్యాండ్ కవనెంట్ వాగ్దాన భూమి నిబంధన అని ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నారు. బికాస్ మెనీ ఆఫ్ ద ప్రామిసెస్ రిలేట్ టు ఇస్రాయెలైట్స్ పొజిషన్స్ ఆఫ్ ద ల్యాండ్. ఇక్కడ చేయబడినటువంటి అన్ని నిబంధనలలో ఇస్రాయేలీయులకు యెహోవా అనుగ్రహించినటువంటి స్వాస్థమైనటువంటి ఆ యొక్క భూమిలో స్వాస్థమైనటువంటి ఆ స్థలమును ఈ యొక్క నిబంధనలు ఎక్కువగా వర్తిస్తున్నాయి. అందును బట్టి దీనిని పాలస్తీనా నిబంధన అనేటటువంటి మాటతో టర్మ్తో పిలుస్తూ ఉంటున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే గాడ్ మేడ్ ద కవనెంట్ విత్ ఇస్రాయేలైట్స్ ఆఫ్టర్ ద మొజాయిక్ కవనెంట్ అండ్ ఆఫ్టర్ ఇస్రాయేలైట్స్ వాండర్ ఇన్ ద విల్డర్నెస్ ఫర్ 40 ఇయర్స్. ఈ సందర్భము కనుక మనం చూసుకున్నట్లయితే యెహోవా దేవుడు ఇస్రాయేలీయులతో ఈ యొక్క మోషతో చేసినటువంటి నిబంధన చేసుకున్న తర్వాత, మోషే చనిపోయిన తర్వాత 40 సంవత్సరములు ఇస్రాయేలీయులు అరణ్యములో తిరిగినటువంటి సందర్భములో తిరిగిన పిదప పాలస్తీనా యొక్క నిబంధనను గురించి యెహోవా దేవుడు చేస్తున్నటువంటి సందర్భములోనిది. గాడ్ మేడ్ దిస్ కవనెంట్ విత్ ఇస్రాయేలైట్స్ వైల్ దే వేర్ ఇన్ ద మోయాబ్ వెయిటింగ్ టు గో టు ద ప్రామిస్ ల్యాండ్. ఇక్కడ చూసుకున్నట్లయితే యెహోవా దేవుడు ఇస్రాయేలీయులతో ఈ నిబంధన మోయాబు దగ్గర వేచి ఉండి వారు వారికి అనుగ్రహించినటువంటి స్వాస్థమైనటువంటి పాలస్తీనా దేశంలోనికి వెళ్ళ ముందు పోయేటటువంటి పరిస్థితులలో ఈ యొక్క పాలస్తీనా నిబంధనను చేసినటువంటి సందర్భంలో మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని పరిశుద్ధ ప్రియులారా, అండ్ ద కవనెంట్ వుడ్ సర్వ్ ద న్యూ జనరేషన్ ఆఫ్ ఇస్రాయేలైట్స్ యాజ్ ఎ రిమైండర్ ఫర్ దర్ స్పెషల్ కవనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ ప్రాముఖ్యమైనటువంటి పాలస్తీనా నిబంధన ఇస్రాయేలుకు ఉన్నటువంటి రాబోయేటటువంటి నూతన జనాంగముతో వారికి దేవునితో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాగ్దానంతో కూడినటువంటి సంబంధమును జ్ఞాపకము చేసేటటువంటి సంబంధముగా ఈ యొక్క పాలస్తీనా నిబంధన లేదా వాగ్దాన నిబంధన ఇది చేయడము జరిగినటువంటిది. Palestinian covenant has many similarities to the Mosaic covenant made on the Mount Sinai. Devuni priyulara, ee Palestina yokka nibandhana nibandhanakunu mariyu Moshe chesinatvanti Moshe tho chesinatvanti nibandhanaku sadharanamainatvanti konni anusandhanalu kalavu ainappadikini idi pramukhyamainatvanti vaatiki rendutiki konni gunaganamulu ప్రత్యేకముగా ఉన్నప్పటికీ ఈ అనగా సాధారణముగా ఉన్నప్పటికీ ఈ యొక్క పాలస్తీనా నిబంధన ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయంలో 1వ వచనంలో కొన్ని విషయములు ఇక్కడ సూచిస్తూ కొన్ని విధములైనటువంటి విభేదములు ఉన్నాయని సెలవిస్తుంటున్నాడు. 29వ అధ్యాయము నేను ఈ మాటను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. పాలస్తీనా నిబంధన. యెహోవా హోరేబులో ఇస్రాయేలీలతో చేసిన నిబంధన కాక, అనగా మోషతో హోరేబులో చేసినటువంటి నిబంధన కాక, ఆయన మోయాబు దేశములో వారితో చేయమని మోషకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. వీటిని జాగ్రత్తగా కొద్ది నిమిషముల పాటు గమనించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి 28 వచనములలో చాలా ఆజ్ఞలు ఈ నిబంధనలో పేర్కొన్నారు. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే బిసైడ్ ద ప్రామిసెస్ దట్ గాడ్ వుడ్ బ్లెస్ దెమ్ ఇఫ్ దే ఒబే దిస్ కమాండ్మెంట్స్ అండ్ కాజ్ దెమ్ ఇఫ్ దే డిసొబేయిడ్.
ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వారికి ఈ యొక్క వాగ్దానము ఇస్తూ ఒక మాట సెలవిస్తుంటున్నాడు. ఒకవేళ మీరు నా మాట విని నా ఆజ్ఞలు గైకొని ఎడల మిమ్మల్ని ఆశీర్వదించదను, లేని ఎడల ఐ విల్ కర్స్ యూ ఆర్ ఎల్స్ ఐ విల్ కర్స్ దెమ్ ఇఫ్ ద డిసోబేడ్. ఒకవేళ వీటికి అమర్యాదగా మీరు నడుచుకుని ఎడల, లేదా ఒకవేళ అవిధేయత మీరు ఈ యొక్క నిబంధన ఎడల చూపించిన ఎడల మీకు కర్స్ శాపము తలుగుతుంది అనేటటువంటి విషయాన్ని యెహోవా దేవుడు ఈ యొక్క పాలస్తీనా నిబంధనలో చక్కగా చెప్పినటువంటి సందర్భమును ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దిస్ కవెనెంట్ ఆల్సో కంటెయిన్స్ సమ్ స్పెషల్ ప్రామిసెస్ టు ఇస్రాయెల్ దట్ మెనీ బిలీవ్స్ విల్ నాట్ బి కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్ అంటిల్ ద మిలీనియం రెయిన్ ఆఫ్ గాడ్. ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటి అనగా, ఇస్రాయేలీలకు ఇచ్చినటువంటి ఈ యొక్క పాలస్తీనా నిబంధనలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వాగ్దానములు ఉన్నవి. ఇవి కొంతమంది నమ్ముతారు, నమ్మరు. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమిటంటే, ఈ పాలస్తీనా నిబంధన ఎప్పుడు సంపూర్ణమవుతుంది, ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే, ఎప్పుడైతే యేసు ప్రభువు ఆయన యొక్క 1000 ఏండ్ల రాజ్య పరిపాలన చేస్తాడో అప్పుడు ఈ పాలస్తీనా యొక్క నిబంధన పరిపూర్ణమవుతుందని కొందరు దీనిని నమ్ముతారు. ఎట్లయితేనేమి దీనిని గురించి తెలుసుకోవడము, దీనిని గురించినటువంటి పలుకులను జ్ఞాపకం చేసుకోవడము, దేవుని కుమారులము దేవుని రాజ్యములో ఉన్నటువంటి మనమందరికీ గొప్ప బాధ్యత. ఇక ఇందులోని కొన్ని అనగా 4 రకములైనటువంటి ఆశీర్వాదములు ఈ ప్రామిస్కి, ఈ యొక్క వాగ్దానమునకు సంబంధించినటువంటి మాటలను మనం తెలుసుకుందాం. 4 రకములైనటువంటి వాగ్దానములు చాలా చక్కగా దయచేసి వినవలసిందిగా కోరుచుంటున్నాను. పాలస్తీనా యొక్క కవనెంట్లో ఇది వరకు మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తున్నాను. కవనెంట్స్ అంటే ఏమిటి మనం జ్ఞాపకం చేసుకున్నాము. అందులో భాగంగా ఈ యొక్క ఆదామిక కవనెంట్, ఆదాము కవనెంట్ నేర్చుకున్నాము. నోవాహిక్ కవనెంట్ నేర్చుకున్నాము, నోవాహు నిబంధన. అబ్రహామిక్ కవనెంట్ నేర్చుకున్నాము, అబ్రహాముతో నిబంధన. అంతే విధముగా మొజాయిక్ కవనెంట్ నేర్చుకున్నాము, మోష నిబంధన. ఇప్పుడు పాలస్తీనా నిబంధనలో ప్రాముఖ్యముగా 4 ప్రమాణములు నేర్చుకుంటున్నాము. 30వ అధ్యాయము ద్వితీయోపదేశ ఖండము 30వ అధ్యాయము 3వ వచనము 4-5 వచనములు నేను చదువుతున్నాను. మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడి నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మను సమకూర్చి అక్కడి నుండి రప్పించును. ఇక్కడ దేవుడు వారితో సెలవిస్తున్నాడు, మీరు ఆకాశము అంతుల మట్టుకు చెరబట్టపోయినను అక్కడి నుంచి మేము దేవుడు నిన్ను రప్పిస్తాడు అని సమకూరుస్తాడని సెలవిస్తూ, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమును నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చుకొనును, నీవు దానిని స్వాధీనపరుచుకొందువు, ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేయును. చాలా మంచి మాట వాగ్దానం దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఒకవేళ ఏదైనటువంటి సందర్భంలో మీరు ఇతర భూదిగంత దేశముల వరకు వెళ్ళిపోయినను దేవుడు మీ పితరులకు వాగ్దానం చేసినటువంటి దేశానికి మిమ్మల్ని తిరిగి తెప్పిస్తాడు. ఇక్కడ మీరు భూమి విషయంలో కానీ, మీ యొక్క ఆస్తి విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ మిమ్మల్ని మేలు చేసి, మీకు మేలు చేసి, మీరు స్వాధీనపరచుకున్నటువంటి ద్వేషంలో మిమ్మల్ని విస్తరిస్తాను అని చెబుతూ ఈ విధమైనటువంటి ప్రామిసెస్ని వారిని సెలవిస్తుంటున్నాడు యెహోవా దేవుడు. మొదటిది వారి యొక్క చెర నుంచి ఎక్కడికి పోయినా దేవుడు వారిని తీసుకువచ్చి ఆశీర్వదిస్తాను. యూ విల్ బి రిటర్న్ ఫ్రమ్ యువర్ ఎగ్జైల్స్ అండ్ ఐ విల్ బ్లెస్ యూ అనేటటువంటి మొదటి వాగ్దానంతో కూడినటువంటి ప్రమాణము దేవుడు వారితో చేశాడు. 2వ ప్రమాణము దేవుడితో చేసినటువంటిది ఏమిటి అనగా, మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ విత్ ఆల్ యువర్ హార్ట్, నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోనూ విత్ ఆల్ యువర్ స్పిరిట్ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకును నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయవలెను. ఇక్కడ ఈ సర్కంసిషన్ టు ద హార్ట్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవునికి లోబడి ఉండుటకై అనగా
టు ఓబే టు యువర్ లార్డ్ అనేటటువంటి మాటను చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఈ మాటను సెలవిస్తుంటున్నాడు. వాగ్దానమును నీ హృదయమును నీ సంతతి వారికి నీ హృదయమునకును సున్నతి చేయబడును. ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటను జ్ఞాపకం ఉంచుకోండి. ఇది రెండవ ప్రమాణము ఈ పాలస్తీనా నిబంధనలో. మూడవ ప్రమాణము ద్వితీయోపదేశ ఖండము అదే 30వ అధ్యాయము 7వ వచనము. 3-5 1-6 7-3 8-9 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7వ వచనములో నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికి నిన్ను ద్వేషించిన వారి మీదికి నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించుము. ఇక్కడ చూడండి, వాగ్దానముతో కూడుకున్నటువంటి ఈ నిబంధనలో ఇస్రాయేలు కూడా వాగ్దానములో ఉన్నటువంటి వారు కాబట్టి వాగ్దానము చేయబడినటువంటి వారి మీదికి ఎవరైనా సరే వారిని ద్వేషించినట్లయితే, వారి మీదికి వచ్చినట్లయితే, ఈ ముందు గ్రంథాలలో అనగా ముందు అధ్యాయాలలో చెప్పబడినట్లు దేవుడు వారి మీదికి శాపము కర్స్ అనేటటువంటిది ఇస్తాడు అని 3వ వాగ్దానం ద్వారా సెలవిస్తూ ఉంటున్నాడు. 4వది చివరి వాగ్దానము 8వ వచనం 9వ వచనము 38వ అధ్యాయములో చదువుతున్నాను. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు, మరియు నీ దేవుడనైన యెహోవా నీ నీతి పనులన్నిటిని విషయంలోను, నీ గర్భఫలముల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నేను వర్ధిలింపచేయును. అయితే నీ ఇక్కడ మాట సెలవిస్తున్నాడు, నీ పశువుల విషయంలో నీ భూమి పంటలో విషయంలో మేలు చేసి వర్ధిలజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని పూర్ణ హృదయంతోనూ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మల్లునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీవు నీపై నీ వైపు మల్లును అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి మంచి ఆశీర్వాదకరణమైనటువంటి ప్రమాణము 4వ ప్రమాణము యెహోవా దేవుడి పాలస్తీనా నిబంధనలో చేస్తుంటున్నాడు. దేవుని ప్రియులారా, 4 ప్రాముఖ్యమైనటువంటిది. మీరు చెరబట్టబడిపోయినప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ ఇదే భూమిలోనికి, స్వాస్థ భూమిలోనికి మిమ్మల్ని తీసుకొస్తాను. మీరు ఇక్కడ ఆశీర్వాదం పొందుతారు. మీ పితరులు ఏ విధంగా అనుభవించారో అంత గొప్పమైనటువంటి ఆనందమును అనుభవిస్తారు. మిమ్మల్ని శపించినటువంటి వారిని నేను శపిస్తాను. మీరు నా అనగా మిమ్మల్ని ద్వేషించినటువంటి వారి మీదకి సమస్త శాపములను మీ వారి మీదకి తెప్పిస్తాను. మీ పితరులకు చేసినటువంటి మేలును మీకు చేస్తాను. పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలసి సున్నతి మీ హృదయమునకు చేయింపవలను. పూర్వము వారికి ఏ విధమైనటువంటి పితరులకు ఆనందం చేశానో అటువంటి ఆనందం ఈరోజు మీకు ఇస్తాను అనేటటువంటి వాగ్దానమును 4 వాగ్దానములు ఈ పాలస్తీనా నిబంధనలో చేశాడు. వైల్ సమైట్ సీ దీస్ ప్రామిసెస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ వెన్ ఇజ్రాయలైట్స్ వేర్ రిటర్న్ ఫ్రమ్ క్యాప్టివిటీ ఇన్ బాబిలోన్ అట్ ద టైమ్ ఆఫ్ ఇజ్రా అండ్ నెహెమ్యా. కొందరు ఏమనుకుంటారంటే ఈ పాలస్తీనా నిబంధనలో ఇక్కడ చేసినటువంటి నిబంధనలన్నీ కూడా ఇజ్రా నెహెమ్యా ఆ యొక్క ప్రవక్త గ్రంథములలో రాయబడినట్లు ఇస్రాయేలీలు చెరబట్టుకొని బబులోనికి చెరలోనికి కొనపోయి తిరిగి వారు ఈ యొక్క వాగ్దాన భూమిలోనికి చేరుకున్నటువంటి సందర్భంలో ఈ వాగ్దానము ఫుల్ఫిల్ అయింది, సంపూర్ణమైందని కొందరు నమ్ముతూ ఉంటారు. బట్ దేర్ సీమ్స్ టు బి సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ దట్ హావ్ నాట్ బీన్ ఫుల్లీ రియలైజ్డ్ యెట్. ఇంకా కొన్ని నిబంధనలు, కొన్ని ప్రామిసెస్, కొన్ని ఆస్పెక్ట్స్ ఇందులో ఇంకా కొన్ని ఫుల్ఫిల్ కాలేవు అని కూడా, పరిపూర్ణం కాలేవు అని కూడా కొందరు విశ్వసిస్తూ నమ్ముతూ ఉంటారు. ద పాలస్తీనియన్ కవెనెంట్ ఆల్సో సర్వ్స్ టు రీఇన్ఫోర్స్ ద ప్రామిసెస్ మేడ్ టు అబ్రహాం, ఐజాక్, జేకబ్ దట్ గాడ్ వుడ్ ఎస్టాబ్లిష్ ఇజ్రాయెల్ అండ్ హిస్ చూజన్ పీపుల్. ఈ ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 13వ వచనములో సెలవిచ్చినట్లు నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తన స్వజయములుగా నియమించుకొని తానే నీ దేవుడైన దేవుడయుండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించినచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలో ప్రమాణము చేసిన దానిలో నీవు పాలు పొందేటటువంటి ఇశ్రాయేలు వాడవుగా ఉంటాను అని
బలోపేతము చేసినటువంటి సందర్భంలో దీనిని వాడడం జరిగింది. ఎప్పుడైతే పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు మోషకు ఇస్సాకుతో యాకోబుతో ఈ నిబంధన చేశాడో అటువంటి నిబంధనలు మీరు కూడా సంపాదించబడినటువంటి ఏర్పరచబడినటువంటి ఎన్నుకున్నటువంటి జనముగా ఉంటారు అని బలోపేతము చేస్తున్నటువంటి చెప్తున్నటువంటి ఈ సందర్భము. దేవుని ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనములు ఇక్కడ మనం చదువుకున్నాము ఇది వరకు. అందులో భాగంగా ది అల్టిమేట్ అవుట్కమ్ ఆఫ్ దిస్ కవెనెంట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇస్రాయలైట్స్ అండ్ ఇట్స్ ఒబీడియన్స్ బట్ ఇన్స్టెడ్ ఇట్ డిపెండ్స్ ఆన్ గాడ్ అండ్ ఇస్ ఫెయిత్ఫుల్నెస్. ఈ యొక్క వాగ్దానములో అంతిమ ఫలితము ఏమిటి అనగా ఈ వాగ్దానము దేవుని చేత దేవునితో మరియు ఇస్రాయేలు యొక్క విధేయతపై ఆధారపడి లేదు, కానీ ప్రాముఖ్యంగా దేవుని యొక్క విశ్వాసత నియత పైననే ఈ యొక్క కవనెంట్ ఈ యొక్క నిబంధన ఆధారపడి ఉంది. దానికి అంతిమ ఫలితము కూడా దేవుని మీదనే ఆధారపడి ఉంది. ఇది ఏదో దేవుడుకును ఇస్రాయేల్ జనాంగానికి మధ్య విశ్వ అనగా ఒబీడియన్స్ ఈ యొక్క విధేయత కలిగి ఉంటున్నటువంటి నిబంధన కాదు, కానీ దేవుని యొక్క విశ్వసనీయతనే ఇక్కడ మనం గమనించవచ్చు. ద కవనెంట్ ఫోకసెస్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ మోర్ దెన్ వాట్ ఇస్రాయలైట్ సపోజ్ టు డూ. ఇక్కడ ఇస్రాయేలీలు ఏదైతే చేయవలసింది అనేటటువంటి దానికంటే ఎక్కువగా దేవుడే తన దృష్టితో షరతులతో ఈ యొక్క దేవుడు ఇస్రాయేలీలపై దృష్టి ఉంచినటువంటి దానికే ఎక్కువగా ప్రాధాన్యత ఈ యొక్క నిబంధన ఇస్తుంది. ఏదైతే ఇస్రాయేలీలు చేయాలనుకున్నారో అది కాదు, కానీ దేవుని దృష్టి వీరిపై ఉండడమే ఈ నిబంధన యొక్క ప్రాముఖ్యత. ద పాలస్తీనియన్ కవనెంట్ ఈజ్ అన్ అన్కండీషనల్ ఇటర్నల్ కవనెంట్. ఇది మనము చూసుకున్నట్లయితే షరతులు లేనటువంటి శాశ్వత నిబంధన అని యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 60వ వచనంలో సెలవిస్తుంది. బికాస్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అబ్రహామిక్ కవనెంట్ అండ్ అన్ ఆంప్లిఫికేషన్ ఆఫ్ ఇట్. ఇది చూసుకున్నట్లయితే ఇది అబ్రహాము నిబంధనతో ముడిపడి విస్తరించినటువంటి ఈ నిబంధన. ఇందులో ఆశీర్వచనములు ఉన్నాయి, శాపములు ఉన్నాయి, బ్లెస్సింగ్ ఉన్నది, విధేయత ఉన్నది, తిరిగి రప్పించడము ఉన్నది, హృదయము సున్నతి ఉన్నది. ఇది పాలస్తీనా యొక్క నిబంధన. ఈ యొక్క వచనములు ధ్యానములు దేవుని ప్రియులారా, ఈ పాలస్తీనా నిబంధన అన్కండిషనల్ ఇటర్నల్ కవనెంట్. ఇది షరతులు అనగా షరతులు లేని శాశ్వతమైనటువంటి నిబంధన. ఈరోజు అదే నిబంధన క్రొత్త నిబంధనతో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇకను ఎన్నడూ కూడా మీ పాపములను నేను జ్ఞాపకము చేసుకున్నాను, ఎందుకనగా నా రక్తము చిందించి పాప పరిహారార్థము చేసుకున్నాను కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ హృదయమును రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిస్తాను అంటున్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనేటటువంటి ఆజ్ఞ యేసు ప్రభుల వారు ఇచ్చారు. కాబట్టి ఈ పాలస్తీనా కవనెంట్ నిబంధనను గురించి విన్నటువంటి మన జీవితంలో కూడా ఎక్కడికి పోయినా దేవుడు మనల్ని వాగ్దాన భూమిలోనికి తీసుకువెళ్తాడు, అనగా మనకు పరలోక రాజ్యం ఇస్తాడు, మనల్ని శపించిన వారిని శపిస్తాడు, మనము దీవించబడిన వారిని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేటటువంటి నమ్మకము. హృదయము సున్నతి అనగా హృదయము అనేటటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా బలోపేతము చేయబడి నిత్య జీవము అనేటటువంటి వాగ్దానము మనకిస్తున్నాడు అనేటటువంటిది 1000 ఏళ్ళ దేవుని యొక్క యేసు ప్రభుల వారి యొక్క రాజ్య పరిపాలనలో మనం ఉంటున్నామని జ్ఞాపకం చేసుకొనొచ్చు. మనకు కూడా ఈ యొక్క పాలస్తీనా నిబంధన వర్తిస్తుందని జ్ఞాపకం చేసుకొనొచ్చు. ముందుకు సాగుటకు దేవుడు కృపను అనుగ్రహించాలని కోరుతున్నాను. ఇంకొక కొత్త నిబంధన ఈ యొక్క వాగ్దానమును ఇంకొక రోజున మనం కలుసుకునేంత మట్టుకు నేర్చుకునేంత మట్టుకు దేవుడు తన కృపా సహాయము అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధులారా, దయచేసి గమనించవలసిందిగా కోరుచుంటున్నాను. ఈరోజు అనగా 2వ తారీఖు 10వ నెల పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారు ఈ భాగ్యశీల అమ్మగారు. వీరు నిజామాబాద్ పాస్ట్రేట్ కమిటీ సభ్యురాలు మరియు నిజామాబాద్ పాస్ట్రేట్లో పూర్ ఫండ్ సెక్రటరీగా సేవలు నిర్వర్తిస్తున్నటువంటి వారు. వీరి యొక్క కుటుంబ సభ్యులు
వారి యొక్క కుమారుడు మరియు కోడలు రాబర్ట్సన్ గారు మరియు పోల్ మార్గరెట్ రాబర్ట్సన్ గారు విషస్ని అందించాలని కోరుతుంటున్నారు. వారితో పాటు వారి యొక్క గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఈ భాగ్యశీల అమ్మగారికి బర్త్డే విషస్ని తెలియజేస్తుంటున్నారు. కుటుంబ సభ్యులతో పాటు నిజామాబాద్ పాస్టేట్ నుండి సంఘ కాపరుల నుంచి మరియు సంఘ సభ్యుల నుంచి ఈ భాగ్యశీల అమ్మగారికి ఈ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారి యొక్క ఉద్యోగములను వారి జీవితాన్ని ఆశీర్వదించి కాపాడవలసిందిగా దేవునిని ప్రార్థిస్తుంటున్నాను. దేవుని ప్రియ పరిశుద్ధులారా, దయచేసి గమనించండి, ఈరోజు అనగా 2వ తారీఖు 10వ నెలలో లేట్ పులిమంటి యాలీస్ అమ్మగారు, వైఫ్ ఆఫ్ లేట్ రెవరెండ్ పులిమంటి బెంజమిన్ గారు ప్రభు సన్నిధానములో నిధులించినారని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి వారి యొక్క జ్ఞాపకార్థము నిమిత్తమై వారి యొక్క కుటుంబ సభ్యులు పి శ్రీనివాసరావు గారు మరియు శ్రీమతి మీనా శ్రీనివాసరావు గారు, అదేవిధముగా కె శకుంతల కుమార్తె మరియు కె జయసాగర్ గారు అల్లుడు, వారి యొక్క గ్రాండ్ చిల్డ్రన్ గారు వీరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి లేట్ పుల్లిమంటి ఆలిసమ్మ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, విడిచి వెళ్ళినటువంటి కుటుంబాలకు బంధుమిత్రాదులకు దేవుడు తగినటువంటి ఆదరణ కలగాలని దేవుని నామమున ప్రార్థిస్తూ సంఘము నుండి అంతేకాకుండా సంఘ కాపురుల నుండి ప్రగాఢ సానుభూతిని మేము తెలియజేస్తుంటున్నాము. దేవుడు వీరి కుటుంబమును దీవించునుగాక. ప్రార్థించుకుందాము. నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచుంటున్నాను. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా దేవ పరలోకపు రాజ, సర్వసృష్టికి కారణభూతుడమైనటువంటి మా దేవ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నతమైన దివ్య పావన నామమునకు స్తోత్రములు శుభములు వందనాలు తెలియజేసుకునుచు ఈరోజంతో మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు వందనములు. ప్రాముఖ్యంగా ఈ దినాశీర్వాదములతో మేలులతో ఆరోగ్యములతో మమ్మల్ని నింపి ఇదిగో ఇంత మట్టుకు కాపాడినందుకు నీకు స్తోత్రములు వందనములు. మా ప్రయాణములలో, మా పనులలో, మా మాటలలో, మా పాటలలో, మా ఉద్యోగములలో మీరు మాకు తోడుగా ఉండి ఈ రాత్రి వరకు కాపాడినందుకు నీకు స్తోత్రములయ్యా వందనములు. ప్రాముఖ్యంగా మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ అనుదినపు సాయంకాలపు దైవారాధనలో పాల్గొన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం. ఈరోజు మేము ఇదిగో తండ్రి పాలస్తీనా యొక్క నిబంధనలు మేము నేర్చుకున్నాం. 4 ప్రాముఖ్యమైనటువంటి ప్రమాణములు చెరబట్టకపోయి పోయిన తర్వాత మిమ్మల్ని తిరిగి వాగ్దాన దేశమునకు రప్పిస్తాను, వాగ్దాన భూమిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, పితరులను ఆశీర్వదించినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, హృదయము మీద సున్నతి చేసుకోమనేటటువంటి విషయము, అదేకాకుండా మిమ్మల్ని శపించిన వారిని శపిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, అంతేకాకుండా మిమ్మల్ని గొప్ప చేస్తాను, మేలులతో ఆనందముతో ఉంటాను అనేటటువంటి 4 వాగ్దానములను గురించి మీ వాక్య ప్రకారం మేము నేర్చుకున్నాం. నీకు వందనాలు స్తోత్రములయ్యా ఈ విధంగా నూతనమైనటువంటి వాగ్దానంతో ఈరోజు మాట్లాడినందుకు. ఈరోజు వారి యొక్క జీవితములలో వారు ఏ విధమైనటువంటి వాగ్దానములు చేసుకున్నారో నాకు తెలియదు. వాగ్దానం బట్టి వారు జీవించటకు షరతులు లేకుండా ఇదిగో తండ్రి ఈ యొక్క వాగ్దానమును కొనసాగించేటటువంటి మా దేవ పరిశుద్ధుడా, ఈ వాగ్దానమును మాపై నెరవేర్చటకు సహాయమును అనుగ్రహించండి. అనునిత్యము మీ కాపుదల మాకు అనుగ్రహించండి. వాగ్దానము నుంచి మేము వెనుకకు తిరగకుండా మీ వైపుకు ముందుకు సాగుటకు సహాయమును అనుగ్రహించండి. సంఘమును బట్టి ఈ ఆరాధనను వీక్షిస్తున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం. మీ కృపచేత ఆశీర్వదించండి, దీవించండి. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగినటువంటి మా తండ్రి, ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ వాక్యం విన్నటువంటి హృదయములతో మీరు మాట్లాడండి. సంఘములు అనారోగ్యంతో ఉంటున్నటువంటి వారిని మీ యొక్క కృపల చేత బలపరచండి. జ్వరము చేత, కరోనా వైరస్ చేత, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల చేత, నొప్పుల చేత, ఎదుగు తండ్రి కీలవాతం చేత బాధపడుతున్నటువంటి వారిని, శారీరక మానసిక అనారోగ్యములతో రుగ్మతతో బాధపడుచున్నటువంటి వారికి మీ యొక్క గాయపడినటువంటి హస్తము చేత శీఘ్ర స్వస్థతను అనుగ్రహించండి. మీ రక్తమును వారిపై ప్రవహింపజేసి గాయములను మాల్పి స్వస్థతను అనుగ్రహించి మీ విశ్వసనీయతను వారిలో కనపరిచి ఎల్లప్పుడూ మేము మీకు సాక్షి బిడ్డలుగా ఉండేందుకు సహాయం అనుగ్రహించండి. మా అధ్యక్ష మండలం పీఠాధిపతులను, వారి పరిచర్యను, వారి ప్రయాణములను, గురువులను, వారి ప్రయాణములను, వారి కుటుంబములను, వారి పరిచర్యను, సంఘ నాయకులను
మీరు ఆశీర్వదించండి. నీకే సమస్త మహిమ ఘనతలు ప్రభావములు కలగాలని ఈ రాత్రికి మాకు వాంచ నిద్రను విశ్రాంతిని అనుగ్రహించి ఉదయం లేచి నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్నటువంటి వారందరినీ వారి స్వస్థత వారి యొక్క సొంత ప్రదేశంలో చేరుకునేంత మటుకు మీ కృప సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అంతేకాకుండా ఎదుగుతారు మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారిని, మా ప్రార్థన అవసరతలు అక్కరుంటున్నటువంటి వారిని బట్టి కూడా ప్రార్థిస్తుంటున్నాం. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవములు, ఇతరత్ర శుభకార్యములు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు సంవత్సరము దయాకీరిటముగా ఉంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. బంధువులను, తోబుట్టువులను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉంటున్నటువంటి కుటుంబములకు ఆదరణను, ప్రేమయు అనుగ్రహించండి, శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ నిశ్చితమైతే మేమందరం మరొకసారి నేను కలుసుకునేంత మటుకు నీ కృపను, నీ తోడును, నీ సహాయమును, మీ వాత్సల్యతను మెండుగా దీవించి మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములతో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరబడును గాక. మానదిన ఆహారం నేను మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేయించిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టునుడు తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి స్వామి, ఆమేన్. ఆది సంభూతుడైనటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన యొక్క యేసు ప్రభువుల వారి యొక్క ఉచితమైనటువంటి కృపయు, అనునిత్యము మనకు సహాయపడేటటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసం, సకల దీవెనలు, త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదములు, దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికి సదాకాలము తోడై నీడై ఉండును గాక, ఆమేన్. సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక, నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి నుదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక, ఆమేన్.